రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా వింజమూరు ఎస్ఐ ఏ బాజిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. వింజమూరు మండలంలో ఓటర్లను ప్రభావితం చేస్తూ మద్యం, డబ్బులు, ఇతర వస్తువులు పంపిణీ చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ పార్టీకి సంబంధించిన జెండాలు, కండువాలు, స్టిక్కర్లు గాని ధరించి ప్రచారం చేయకూడదన్నారు. అలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనలకు లోబడే ప్రచారాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇటీవల విడుదల చేసినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వింజమూరు మండలంలో పోటీ చేసే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులందరికీ పోలీస్ శాఖ తరఫున పలు సూచనలు జారీ చేస్తున్నాం. దానిలో భాగంగానే అభ్యర్థులు ఎవరైనా సరే ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలు కూడా చేయరాదు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో ఇతర పార్టీల చిహ్నాలు కానీ, గుర్తులు కానీ, కండువాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. అలా ధరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారు కనుక లిఖితపూర్వకంగా కనుక ఫిర్యాదు చేస్తే ఎవరైనా సరే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకంగా ఎవరైనా పాల్పడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను కూడా ప్రలోభపెట్టే ఎలాంటి చర్యలు కూడా చేయకూడదు. మద్యపానం అయితేనేమి, డబ్బులు పంచడం అయితేనేమి ఎలాంటి కార్యకలాపాలు కూడా చేయకూడదు. కాబట్టి ఈ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి వింజమూరు మండల ప్రజలకు, అదేవిధంగా అభ్యర్థులు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నియమ నిబంధనలకు అనుగుణంగా వెహికల్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి సంబంధిత అధికారుల దగ్గర. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారిని, బి శ్రీనివాసులు గారిని కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఆర్ఓ గారు ఈ ఎన్నికలకు సంబంధించి వింజమూరు మండల ఆర్ఓ గారు ఈ నియామకాలు చేశారు. అదేవిధంగా ఎస్ రంగరాజు గారిని, గుండిమడగల హెచ్ఎం గారిని కూడా స్టాటిక్ సర్విలెన్స్ టీమ్ ఇన్ఛార్జ్గా నియమించారు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ఛార్జ్గా వింజమూరు అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి కిషోర్ బాబు గారిని కూడా నియమించడం జరిగింది. వీరందరూ నిరంతరం ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా మండల వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమ నిబంధనలు